గంట 40 నిమిషాలు పట్టింది. వాస్తవమే మరి, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూపించి ఇదే మాదిరిగా మాట్లాడాల్సి వస్తే నిజంగానే గంట 40 నిమిషాలు పడుతుంది. మరి గంట 40 నిమిషాలు నాకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేనప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటివి రెండే రెండు పార్టీలు, రెండే రెండు కూటములు, ఒకటి అధికార కూటమి, రెండోది ప్రతిపక్షం. ప్రతిపక్షం మా తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి మా పార్టీ 40% ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీను ప్రతిపక్షంగా గుర్తించినంటావు. ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ గంట 40 నిమిషాల సేపు తాను మాట్లాడతాడు, అసెంబ్లీలో ఇవన్నీ చెబుతాడు. చెబితే చంద్రబాబు నాయుడు దగ్గర మాటలు ఉండవు, చెప్పడానికి సమాధానాలు ఉండవు. కాబట్టి నువ్వు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించక తప్పదు. కాబట్టి కావాలని నువ్వు ప్రజల గొంతు వినపడకూడదు అని నువ్వు చేస్తా ఉన్న ఈ దుర్మార్గానికి మీడియా ద్వారా ప్రజల సమక్షంలో ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు సుదీర్ఘంగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ జరిగినంతకాలం మా ఎమ్మెల్యేలు, మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు రోజు వచ్చి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. ప్రతి 3వ రోజుకో 4వ రోజుకో నేను కూడా వచ్చి ఇలా సుదీర్ఘంగా నాకే మైక్ ఉంటే, అసెంబ్లీలో నాకు కూడా మైక్ ఇచ్చి ఉంటే, ఇచ్చే ధైర్యం మీరు చేసి ఉంటే ఇవే ప్రశ్నలు ఆన్సర్ మీరు చెప్పవలసి వస్తుంది అని చెప్పి మీడియా ద్వారా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ. ఆ 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి, కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు, 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు ఎలాగెళ్ళరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా. ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకు ఇచ్చాము, మీరు ఒకళ్ళు మాకు ఎక్కువైపోతారా, లేదా మీ 11 మంది మాకు ఎక్కువైపోతారా, రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడతారు, మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది. నువ్వేమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి. మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు, నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు వైపు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన, దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఇంకో ఆహా విషయం ఏంటంటే, మీరు మానవతా దృక్పథం అంటున్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ రెండు బాబు అని అంటున్నాం. ఈ మధ్యన మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈరోజు చూసా రఘురామ కృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి, ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామ కృష్ణ గారు రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అంతేనండి, అర్థం చేసుకోండి. లెక్క అర్థం కాలేదా వాళ్ళు ఎందుకు? లెక్క అర్థం అవుతుందండి, కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థం అవుతాయి, అన్ని లెక్కలు తేలుతాయి. అంటే విషయం ఏంటంటే, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది.
నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత, సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది, మేము ఒకటి ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారా 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేసామన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి వస్తే చెప్తాం. అంతే తప్పించి మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు, రావా ఇక్కడికి ఎమ్మెల్యే కదా రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం.